ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు అందిస్తున్న అపార భగీరథుడు సీఎం కేసీఆర్ అని తుంగతుర్తి శాసనసభ్యులు గ్యాదరి కిషోర్ కుమార్ అన్నారు. ఆదివారం నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన మంచినీళ్ల దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. ఆదాయం వస్తే తీసుకుందాం బండి కొడదాం అనే ప్రయత్నం తప్ప మనం నిజంగా ప్రభుత్వంగా ప్రత్యేక దిన చేద్దామన్న సూ ఎప్పుడు లేదు. అది ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా కాంట్రాక్టర్లైనా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సజావుగా ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకుపోవాలనేటువంటి లక్ష్యంతో కేసీఆర్ గారు తప్పిస్తారు. ఆ లక్ష్యం నుంచి ఈరోజు పూర్తి స్థాయిలో మిషన్ భగీరథ మంచి సంకల్పంతో కూడినటువంటి ఒక పథకం వచ్చి అందరూ పెట్టికడ కొన్ని దిక్కులు ఏమైపోయింది కొన్ని ఊళ్ళు కొద్దిగా పెరిగినాయి. ఆ రోజు ఉన్నటువంటి ఇంజనీర్ ఆయన ఐడియా ప్రకారం కొద్దిగా లెక్కలు చేస్తే కొద్దిగా తక్కువ పడుతున్నాయి. కొన్ని దిక్కు గడ మీద కూడా కొన్ని కాళ్ళు సపరేట్ ఉంటే వాటన్నింటిని పరిశీలించమని చెప్పి అసలు కింద గ్రౌండ్ లో ఉన్నటువంటి సంపే ఉండదు అనేటువంటి నిర్ణయం తీసుకున్నా చివరికి మళ్ళీ సంపుటం అయిందా అని చెప్పేసి ఒక 12 సంపులు పోతే వాటంతది అని చెప్పేసి అంటే ఆ ఊళ్ళు ఆ ఊళ్ళు ఆ ఊళ్ళ సంపు కట్టి సంపులకు పోసి తర్వాత మనం పైకి ఎక్కించి ఇస్తున్నటువంటి పరిస్థితి ఏ చిన్న సమస్య పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి అందరు మాట్లాడాలన్నట్టుగా ఇంతకంటే గొప్పగా మన గురించి ఆలోచన చేసి మన పిల్లల గురించి ఆలోచన చేసి మన భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ముందు నడిపేటువంటి ముఖ్యమంత్రులు ఎవరు ఉండరు. అలాంటి సందర్భం సమయం వచ్చినప్పుడు కేసీఆర్ గారు కండగా నిలబడి వారిని మళ్ళా మూడోసారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ దిశగా నిలబెట్టగలిగితేనే మన రాష్ట్రంలో మన ప్రజలందరం కూడా బాగుంటామనేటువంటి విషయాన్ని అందరికీ గుర్తు చేస్తూ ఒక మంచి సందర్భంలో మిమ్మల్ని అందరికీ కలిసేటువంటి వచ్చే మంచి అవకాశం వచ్చినటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. జై తెలంగాణ, జై భారత్, జై కేసీఆర్.